1983 వరల్డ్ కప్ అప్పుడు భారత జట్టు అండర్ డాగ్స్, అంటే ఇది ఎక్కడ గెలుచుద్దిలే అని అందరూ అనుకున్నారు. 1-1 కొట్టుకుంటూ వెళ్ళి జింబాబ్వేని సెమీఫైనల్స్లో చితకబాది, అంటే అప్పుడు కూడా ఓడిపోతోంది అనుకున్నటువంటి దశలో కపిల్ దేవ్ నిలబడి కొట్టి గెలిపించాడు. ఆ విధంగా అండర్ డాగ్స్ కాస్త విజయం సాధించారు. ఇప్పుడు అట్లా ఏమన్నా తెలంగాణలో సాధ్యమవుతుందా? భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వ్యూహం అయితే చాలా, అంటే ఇప్పటిదాకా అండర్ డాగ్ లాగానే ఉంది. అదేముంది ఇంకా, అంటే అంతకుముందు అయితే 1-2 స్టేజ్ నుంచి అది ఎక్కడుందో అన్నటువంటి స్టేజ్, సింగిల్ డిజిట్ తాడితే, ఈవెన్ ఆంధ్రాలో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతుంది కూడా, సింగిల్ డిజిట్ తాడితే కనుక 100-300 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఆ స్థాయి బెట్టింగ్స్ నడుస్తున్నాయి, దానికి సింగిల్ డిజిట్ తాడదని ఆ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకో. కానీ వ్యూహాత్మకంగా 2 కీలకమైన ఎత్తుగడలు వేసింది. 1, తెలంగాణలో హయ్యెస్ట్ ఓట్ బ్యాంక్ ఎవరు? బీసీలు. బీసీ ముఖ్యమంత్రి, జీవితంలో టీఆర్ఎస్ బీసీ ముఖ్యమంత్రి చేయదు, జీవితంలో కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేయదు, కానీ బీజేపీ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది, చేయగలదు, కానీ గెలుస్తుందా? బట్ అది అయితే కీలకమైన స్టేట్మెంట్. ఇంతవరకు బీసీలే గుండె, బీసీలే దిక్కు, లేకపోతే అసలు తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా బీసీలే, బీసీల వల్లనే పార్టీలు, బీసీల వల్లనే రాజ్యం అన్నటువంటి దశ నుంచి బీసీ ముఖ్యమంత్రి వస్తానంటే అక్కర్లేదు, రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, వెల ముఖ్యమంత్రి కావాలన్న తేల్చుకోవాల్సిన టైం బీసీలకి ఇప్పుడు. అది ఎందుకంటే జాతీయ పార్టీ అని బీజేపీ మాట తప్పేది కాదు, కేసీఆర్కి మళ్ళీ ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానని మాట మార్చుకునేటువంటి సీన్ ఉండదు దాంట్లో. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే చేయడం, లేదంటే ఛాన్స్ పోయినట్టు అవుతుంది. 1. 2, ఎస్సీలలో మాదిగల కోసం భారతీయ జనతా పార్టీ స్టెప్ తీసుకోడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి లైఫ్ ఇచ్చింది, అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, తెలుగుదేశం పార్టీకి బీసీ ఓసీ ఓట్ బ్యాంక్ ఉండేది. ఆ ఎస్సీలలో నుంచి కొంత ఓట్ బ్యాంక్ని చీల్చడం కోసం చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడ ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఎస్సీలలోనే మాదిగలకు ఎక్కువ న్యాయం జరుగుతోంది, మాలలు బాగా బెనిఫిట్ పొందుతున్నారన్నటువంటి ఒక సెంటిమెంట్ని రేకెత్తించి మాదిగల్ని డివైడ్ చేసి తద్వారా భారీ ఓట్ బ్యాంకును సాధించి తెలుగుదేశం పార్టీ విజయంలో 1999లో, అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. అలాంటిది రాష్ట్ర విభజన తర్వాత మాదిగలు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆంధ్రాలో ఇప్పుడు ఎంఆర్పిఎస్ నెత్తిన పెట్టుకోవట్లేదు చంద్రబాబు. అక్కడ కేసీఆర్ లైట్ తీసుకున్నాడు, కాంగ్రెస్ లైట్ తీసుకుంటోంది, ఎందుకంటే కృష్ణ మాదిగతో పెట్టుకుంటే ఆషామాషి కాదు ఆ వ్యవహారం అంతా. ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాలే పెడతారు, ఆ ఖర్చులంతా వాళ్ళు భరించాలి, అంత స్థాయిలో లేదు. బట్ ఇప్పుడు వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీ కృష్ణ మాదిగకి సంబంధించినటువంటి తనతో ఇంటరాక్ట్ అవ్వడం, నరేంద్ర మోడీ రెడీ కావడం, భవిష్యత్తులో ఎస్సీ రిజర్వేషన్ కేంద్రం తలుచుకుంటూ చేసేయగలదు, రాష్ట్రం వల్ల కాదు కానీ కేంద్రం తలుచుకుంటూ చేసేయగలదు. ఏం ఓబీసీలు చేయలే, ఎస్సీల్లో దక్షిణాదిలో కనుక ఓట్లు వస్తాయి అనుకుంటే చేసేస్తుంది, అది పొలిటికల్ ఆస్పెక్ట్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అది అనుసరించింది వాళ్ళతో మీటింగ్. ఈ 2 వర్గాలు కనుక అక్కడ భారతీయ జనతా పార్టీని కనుక నెత్తిన పెట్టుకుంటే, కనీసం మినిమం పెట్టుకుంటే 25-30 సీట్లు వస్తాయి, మ్యాక్సిమం పెట్టుకుంటే అధికారంలోకి వచ్చేస్తుంది. ఆ 2 వర్గాలు ఏకమై బీజేపీని గెలిపించాలా లేదా అన్నది ఇప్పుడు తేల్చుకోవాల్సినటువంటి అంశం.